హాయ్ ఫ్రెండ్స్, లెట్స్ కుక్ హోమ్ ఫుడ్ కి స్వాగతం అండి. ఇవాళ మీకు మంచి ఆనియన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి కానీ రోటీలోకి కానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. కూరగాయలు ఏమీ లేనప్పుడు మీరు తొందరగా చేసుకోగలిగే ఈ పచ్చడి అండి. ముందుగా అయితే ఒక 6-7 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని నీటుగా కడిగి ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో కడాయి వేడైన తర్వాత అందులోకి 1 టీ స్పూను ఆయిల్ వేసి వేడైన తర్వాత ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ అందులోకి వేసి ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒలిచి 6-7 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. వేసిన తర్వాత అందులోకి 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కరివేపాకు వేసుకున్న తర్వాత 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి అందులోనే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్నర వేసాను నేనైతే. మీరు చూసి ఎక్కువ తినేటోళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేటోళ్ళు తక్కువైనా వేసుకోవచ్చు. చూసి మీరు తగ్గట్లు వేసుకొని చేసుకోండి. ఆ తర్వాత ఇలా కలిపేసి మీరు మూత పెట్టైనా మగ్గనివ్వచ్చు, లేదా ఇలాగే మగ్గనివ్వండి. కొద్దిసేపట్లో 5 నిమిషాల్లోనే మగ్గిపోతుంది ఉల్లిపాయ, ఎందుకంటే ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుందండి. మీరు కావాలంటే ఫస్ట్ అయినా ఉప్పు వేసి మగ్గనివ్వచ్చు, తొందరగా మగ్గుతుంది. లేదా ఇప్పుడు ఉప్పు వేసుకోండి. నేను 1 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఉప్పు వేసి కలిపేసి బాగా ఇలా మగ్గనివ్వాలి. మీరు మూత పెట్టైనా మగ్గనివ్వచ్చండి, తొందరగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత 1 మిక్సీ జార్ తీసుకొని అందులోకి మగ్గిన ఉల్లిపాయలు వేసి ఈ ఉల్లిపాయల్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఈ పచ్చళ్ళలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. 1/2 టీ స్పూన్ వేసుకోండి జీలకర్ర. వేసుకున్న తర్వాత కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఏ పచ్చడైనా మీరు మిక్సీలో కానీ రోట్లో కానీ దంచినట్లయితే కొద్దిగా కచ్చా పచ్చగానే ఉండాలి, అప్పుడే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. మెత్తగా మనం గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి అంతగా బాగుండదు. ఇలా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత మళ్ళీ అదే కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అదే కడాయిలో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు వేసి వేయించుకోండి. వేగిన తర్వాత ఇందులోకి మిక్సీ జార్లో ఉన్న ఈ పచ్చడి వేసేసి కాసేపు అలా మగ్గనివ్వండి. ఎక్కువ వద్దు, కొద్దిసేపు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఫ్లేమ్ అయితే స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. పెట్టుకొని ఇలా కలిపేయండి. కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఆనియన్ పచ్చడి అయితే రెడీ. చూడనీకే ఎంతో చక్కగా కనిపిస్తుంది కదండి పచ్చడి. తింటే అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింహాలు నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.